వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం తెలంగాణ స్పెషల్ బెరడా రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. ఆలూతో, ఆకుకూరలతో ఈ బెరడా అనేది ఎక్కువగా చేస్తారండి. మనం మాత్రం ఇప్పుడు స్పెషల్గా కీరాతో చేసుకుందామండి. ఈ బెరడా చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ బెరడాని మనం చపాతీలోకి తీసుకోవచ్చు, జొన్న రొట్టెలోకి తీసుకోవచ్చు, పుల్కాలోకి తీసుకోవచ్చు, రైస్లోకి కూడా తీసుకోవచ్చు. ఈ బెరడాతో సాంబార్ కాంబినేషన్ కానివ్వండి, పెరుగు కాంబినేషన్ కానివ్వండి, చాలా సూపర్గా ఉంటుంది. ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అవుతుందండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అనేది మనం చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు కీరాని చిన్న ముక్కలుగా కట్ చేశానండి. అంటే మరీ చిన్నది కాదు, మరి పెద్దది కాదు, కొంచెం మీడియం సైజులో ఆ కీరాని అనేది నేను కట్ చేశానండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఒక కప్ ఆనియన్స్ తీసుకున్నానండి. 3 పచ్చిమిర్చిని కట్ చేశాను. పోపు దినుసులు అంటే మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, బేసన్, కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు, ధనియా పౌడర్. నెక్స్ట్ మనం ఇప్పుడు ప్రిపరేషన్కి వెళ్ళిపోదామండి. నేను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టాను, దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత మనం 1 కప్ బేసన్ తీసుకున్నాం కదండి, ఆ బేసన్ని కొద్దిగా అలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చి వాసన అనేది వెళ్ళిపోతుంది, మన బరడా అనేది పొడిపొడిగా వస్తుంది. అంటే వాటర్లో వేస్తే శనగపిండి అంత ముద్దల్లాగా వస్తుంది కదా, సో ఇలా చేయడం వల్ల మన బరడా అనేది పొడిపొడిగా వస్తుంది. దీన్ని మనం వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ నేను ఇక్కడ ఇంకో ప్యాన్ పెట్టాను, స్టవ్ వెలిగించాను. దీంట్లో నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఇక్కడ మనం పోపు దినుసులు అన్నీ వేసుకుందాము. ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను, శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర ఆవాలు. నెక్స్ట్ మనం ఇప్పుడు 1 కప్ ఆనియన్ని కట్ చేసాం కదండి, ఆ కట్ చేసిన ముక్కని దాంట్లో వేసుకుందాం. మనం ఈ ఆనియన్స్ కొంచెం చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి, పెద్ద ముక్కలుగా కాదు. కొద్దిగా ఆనియన్స్ని ఫ్రై అవ్వనిద్దాము. ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయండి. నేను ఇప్పుడు కరివేపాకు వేసాను, 3 పచ్చిమిర్చి ఆఫ్ కింద కట్ చేసేసాను ఆ పచ్చిమిర్చిని. నెక్స్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి. ఇవన్నీ కలిసేలాగా మనం స్పూన్తో తిప్పుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ కీరా ముక్కల్ని యాడ్ చేయాలి. ఇది 1 కీరా అండి, 1 పెద్ద సైజు కీరా. మరి చిన్న ముక్కలుగా కాకుండా, మరి పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో మనం ఈ కీరాని కట్ చేసుకోవాలి. పెద్దగా ముక్కలు కట్ చేస్తే అంత ఉడకదు, చిన్నదైతే చితికిపోతాయి. సో ఈ మీడియం సైజులో చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేశానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. తెలంగాణ వైపు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీని కాంబినేషన్ జొన్న రొట్టె అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలా ఫేవరెట్ డిష్. పసుపు వేసుకున్న తర్వాత కాస్త మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇక్కడ మన కీర అనేది కొద్ది వరకు మగ్గిందండి. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఇంకొంచెం మగ్గనిద్దామండి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఆ కీర ఉడికిందో లేదో చూద్దామండి. ఇక్కడ కీర అనేది ఉడికిపోయింది, మనం ఇప్పుడు కారాన్ని యాడ్ చేద్దాము. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ రెడ్ మిర్చి పౌడర్ని యాడ్ చేశాను. మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్టీ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఆ కీరాకి ఉప్పు, కారం, పసుపు అన్నీ ఈ పట్టేలాగా మనం మిక్స్ చేసుకోవాలి.
ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, పెద్ద ప్రాసెస్ ఏం కూడా ఉండదు. మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని మగ్గనిద్దాము. ఇక నేను లిడ్ని ఓపెన్ చేశానండి, మన కీరా అనేది మగ్గిపోయిందండి. మనం పక్కన రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ శనగపిండిని దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకొని చక్కగా కలుపుకోవాలి, ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మనం ఎలాగో దాన్ని ఆయిల్లో రోస్ట్ చేసాం కాబట్టి అంత ఇదిగా ముద్దలైతే కట్టదు. అలా ఆయిల్లో చేయడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుందండి. చూసారా, అసలు ముద్దలు కట్టదు, పొడి పొడిగానే వస్తుంది. అంతే అండి, తెలంగాణ స్పెషల్ బరడా రెడీ అయిపోయిందండి. మీరందరు టేస్ట్ చూసి ఎలా వచ్చిందో అనేది నాతో షేర్ చేసుకోండి. మీరందరు ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇది ఆలూతో చేస్తారు, తోటకూరతో చేస్తారు. అంటే ఈ మధ్యకాలంలో ఆలు అనేది కొద్ది వరకు తగ్గించారు కదా, ఇలా కీరాతో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, పుల్కాలోకి చాలా సూపర్గా ఉంటుందండి. మీరు అందరూ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో అనేది నా కామెంట్స్లో షేర్ చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక్క లైక్ చేయండి. నా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టు కనుక అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే అస్సలు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద వచ్చే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.